హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు మనం మనీ మంత్ర వన్ టు టెన్ వరకు కృష్ణస్వామి గారిది చూసాము అండ్ ఇవాళ లెవెన్త్ వీడియో చూసినాము మనీ మంత్ర అంటే అనంతస్వామి గారి మంత్ర ఏం చెప్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి వీడియోలో ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన ఇన్స్పైర్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా ఆదరిస్తున్నారు మనీ మంత్ర లెవెన్లో అనంతకృష్ణ స్వామి గారు ఆయన మంత్రాన్ని ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ చాలామంది మనీ మంత్రాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మీది థ్యాంక్ యూ పర్టికులర్గా ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఓకేనా డబ్బు అనగానే డబ్బు ఎలా వస్తుంది అసలు డబ్బు అంటే ఏంటి ఎందుకు మన దగ్గరికి రావాలి వేల కోట్ల మంది ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి మన దగ్గరికి ఎందుకు రావాలి మన దగ్గరికి ఎందుకు రావాలి అంటే అది వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు దాన్ని ఆకర్షించినప్పుడు వస్తుంది డబ్బు కానీ సంపద కానీ ఏదైనా కావచ్చు మీరు దాన్ని ఆకర్షించినప్పుడు వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ డబ్బు వస్తుంది మీకు కూర్చుని దగ్గర అనగానే అనుమానాలు స్టార్ట్ అవుతాయి కూర్చొని దగ్గర డబ్బు ఎలా వస్తుంది ఏం చేయకుండా అనేది ఫస్ట్ థింక్ అది ఆలోచిస్తారు చాలామంది ఈయనో చెప్పేస్తున్నాడులే కూర్చుని దగ్గర ఎలా వస్తుంది డబ్బు కష్టపడితేనే కదా రావాల్సింది కష్టపడితే డబ్బు రాదండి కష్టం వస్తుంది డబ్బు కోసం ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుంది ఎలా ఉంటాయంటే అందరు ఆలోచనలు ఒక వ్యక్తి ఒక నది దగ్గర కూర్చున్నాడు ఒడ్డు పైన కూర్చున్నాడు దగ్గర రాళ్ళు వేస్తూ కూర్చున్నాడు అక్కడ నుంచి ఏదో కొట్టుకొస్తుంది వస్తుంది ఏమంటే ఈ ఆలోచనలన్నీ దానిపైకి వెళ్ళిపోతాం అసలు అదేంటి కొద్దిగా దగ్గరికి రాగానే అది ఒక శౌం అని తేలింది అది శివం తెలగానే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుందంటే అది పశువా లేకపోతే మనిషి ఓకే ఇంకొక దగ్గరికి వచ్చింది మనిషి అని తేలిపోయింది తేలిపోగానే అది ఆడా మగ అంటే ఒక క్వశ్చన్ తనకు తనగానే సృష్టించుకోబడుతుంది డబ్బు పట్ల కానీ అలాంటిదే జరుగుతుంది ఫస్ట్ డబ్బు వస్తుంది మీకు కూర్చొని దగ్గర అనగానే ఎలా వస్తుందని క్వశ్చన్ వస్తుంది ఆ తర్వాత అది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది ఎలా చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడా ఎవరైనా చంపేసి వదిలిపెట్టారా ఓకే ఇంకొక వస్తే కాగానే ఇంకా దగ్గరకు వచ్చేసింది అలా చూస్తుండిపోయాడు నిశ్చేష్టగా అది ముందుకెళ్ళిపోయాను తర్వాత ఇంకొక పెద్ద మొద్దు మొద్దు వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ అనుకున్నాడు మళ్ళీ ఏదో వస్తుంది అనుకున్నాడు మళ్ళీ కొద్ది దూరం రాగానే అది ఒక పెద్ద లాగన్ తేలిపోయింది తేలిపోగానే అది అలా ముందుకెళ్ళి వెళ్ళిపోయింది ఇలా ఎన్నో వస్తున్నాయి ఎన్నో వెళ్ళిపోతున్నాయి మీరు కేవలం ఏం చేస్తారంటే సాక్షిగా ఉండండి మీకు ఏం కావాలి అది మైండ్స్లో తలుచుకొని కేవలం సాక్షిగా ఉండండి ఏది వస్తేంది ఏది పోతేంది మీకు ఏం సంబంధం లేదు దానితోని మీకు సంబంధం లేదు మీరు ఊరికి అట్లా సరదా కూర్చున్నారు డబ్బుతోనే ఆడుకోండి ఎంత బాగా ఆడుకుంటారంటే జాయిఫుల్గా ఆడుకోండి డబ్బుతో మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి దాన్ని రాసి పెట్టండి దాన్ని ఊహించండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ మీరేం పట్టించుకోవద్దు మళ్ళీ అదేంటి ఇదేంటి అని పట్టించుకుంటే మాత్రం రాదు ప్రశ్నలు వద్దు ఇవి రెండు వద్దు ఇది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ గమ్మత్ ఏందంటే మన జీవితంలో మనకు పనికిరాని అన్నీ పట్టించుకుంటాం మనం మనకేది పనికిరాదు దాంతోనేం అవసరం కూడా లేదు కానీ మనం ఏం చేస్తాం దాంట్లో తలకాయలు దూర్చి మన యొక్క ఆలోచనలు వాటికి కేటాయిస్తాం ఒక ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక వ్యక్తి వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ ఒక నలుగురు నలుగురు జనాలు ఉన్నారు గుంపు ఉంది మనం ఏం చేస్తామండి ఇమ్మీడియట్లీ ఏమంటే బైక్ పక్కన పెట్టేసి వాళ్ళందరూ తోసుకుంటూ ఏమైందని చెప్పేసి అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఆరా తీసి ఇవన్నీ ఇచ్చేస్తాం ఇవన్నీ ఎవడో ఎక్కడో చచ్చిపోయాడా లేకపోతే దెబ్బ తగిలిందో ఏమైంది వాడికి నీకు సంబంధం లే అక్కడ బైక్ ఆపిదలు పెట్టుకొని అనవసరంగా ఆరా తీసే అవసరం ఆరా తీసింది అయిపోయింది ఇంటికి పోయినాడా ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఈ చెత్తనంతా ఇంట్లో ఫ్యామిలీకి ఎక్కిస్తాడు ఎందుకు లేట్ అయింది అని ఒక మాట అడిగితే చాలు ఏమంటాడు నేను అలా వస్తున్నాను ఒక యాక్సిడెంట్ అయింది అది ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇది బయటకు వచ్చింది అది బయటకు వచ్చింది ఇది అంతా ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని వ్యక్తి ఫీల్ అయినప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటాం తీసుకొని ఏం చేస్తుందంటే పిట్యూటర్ గ్లాండ్లో దాన్ని ఫీడ్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎప్పుడైనా మీరు ఆ సందర్భంలో ఎక్కడైనా మీరు డ్రైవ్లో వెళ్ళినప్పుడు అనుకోకుండా సంగణం కనుక గుర్తుకొస్తే సేమ్ అలాగే మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో దేన్ని పట్టించుకోకంటే కేవలం డబ్బు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి సైంటిస్టులు ఉన్నారు కొత్త కొత్త డిజైన్లు కనిపెట్టడానికి డిజైనర్స్ ఉన్నారు మీకు ఎందుకంటే అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు ప్రపంచంలో ఏం జరుగుతున్న మీరు పట్టించుకోవద్దు రాజకీయ నాయకులు ఉన్నారు ఏమేమి ప్రా ప్రణాళికలు అవన్నీ వేయడానికి వాళ్ళు ఉన్నారు ప్రతి దగ్గర యూనివర్స్ ఒకరిని నియమించింది ఈ వ్యవస్థ ఎలా నడవాలనేది ఇప్పుడు మీ వ్యవస్థ ఎలా నడవాలనేది మాత్రమే ఆలోచించండి మీరు పనికిరాని వ్యవస్థల గురించి మీరు ఏం పట్టించుకోవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి అప్పుడే మీరు నేను చెప్పినట్టుగా డబ్బు విషయంలో మీరు ముందుకు వెళ్తారు ఇప్పుడు అది తప్పు కదా మరి అక్కడ వెళ్ళాలి వెళ్ళాము చూసినాము అది కొద్దిగా మనం ఫీల్ కావాలి ఎక్కడ ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నారు అంటే ఒక సేవ సేవను రెండు రకాలు చేయొచ్చండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోకుండా ఒకళ్ళ ఇంటి దగ్గర వచ్చి అరుగు మీద పడిపోయినాడు స్పృహ తప్పిపోయినాడు ఎమ్మంటే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు వాళ్ళ పిల్లలు కూడా బయటకు వచ్చారు ఏమైంది అని చెప్పేసి అయ్యో పాపం స్పృహ తప్పైనాడు అని చెప్పేసి కొన్ని నీళ్ళు ఇవ్వడం లేదా చల్ల నీళ్ళు చల్లడం లేదా ఇంట్లోకి తీసుకెళ్లారు అక్కడ అరుగు మీద పడుకోబెట్టారు లోపల అప్పటివరకు ఓకే అమ్మాయికి అతనికి స్పృహ వస్తలేదు ఒక గంట అయింది రెండు గంటలైంది దగ్గర ఫోన్ నెంబర్ లేదు ఏం లేదు ఆ వ్యక్తి ఏ తాలూకు అనేది కూడా మీకు తెలియదు ఇప్పుడు వాడిని ఎంత కనిపిస్తాం మనం ఒక రెండు మూడు గంటల వరకు సింపతి ఉంటుంది సానుభూతి ఉంటుంది నిజంగా సానుభూతి అయితే ఎప్పటికి ఉండాలి అందుకే చెప్తున్నాను ఇక్కడ సెంటిమెంట్ లేదు మన సబ్జెక్టులో అని ఒక రెండు మూడు గంటలు అయిపోయింది నైట్ అయింది వాట్స్ప్లోకి రాలేదు ఇప్పుడు వాడిని మన ఇంట్లో పడుకొని మనం ప్రశాంతంగా పడుకుంటామా సరే ఏదో ఒకటి ఆ ఇంటైనా అక్కడ కూర్చొని తెల్లారి దాకా ఆయనకు సేవలు చేస్తూ తెల్లారి తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు ఆ వ్యక్తిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళగలుగుతావా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది ఏంటని అనవసరం ఎవరు తెచ్చిపెట్టారు మీరు ఏంటిది పరిస్థితి ఇప్పుడు ఏంటి మన పరిస్థితి వాడు ఎవడు కూడా తెలియదు స్టార్టింగ్లో ఉన్న సానుభూతి నిన్న సాయంత్రం ఉన్న సానుభూతి ఇప్పుడు లేదు మరి నిజంగా దయా సానుభూతి కనుక ఉంటే అది ఇంకా అలాగే ఉండాలి ఏదైనా కొద్ది మట్టికే అందుకే సెంటిమెంట్ అనేది కొద్ది మట్టికే పనిచేస్తుంది బాధ్యత అనేది వేరు ఇప్పుడు వాడిని ఎంతకన భరిస్తాం వానికి ఇప్పుడు ఏమైనా సేవ చేస్తాం కనీసం స్పృహలో లేడు ఎలాంటి అడ్రస్ లేదు ఏమి లేదు ఇవ్వరనుకుంటాం మనం ఈ సేవను ఇంకో రకంగా కూడా చేయొచ్చు సింపుల్ ఓ వ్యక్తి అలా పడిపోయినాడా వన్ నైట్ ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మనం ఏం చేస్తామంటే పనికిరాని అన్నీ పూసుకుంటాం అది పనికిరాదు మన సంబంధం లేదు అది ఎవడో కూడా తెలీదు వన్ నైట్ ఎయిట్ ఫోన్ చేస్తే అయిపోయి వాడు వచ్చి తీసుకెళ్తాడు కానీ మనం ఏం చేస్తామంటే పనికిరాని విషయాలన్నీ పూసుకోవడం వల్ల డబ్బు అనేది మన దగ్గరికి రాదు ఇంకేం చేస్తాం ఎవడో మా బామర్ది అంటాం ఎవడో చుట్టం అంటాం ఎవడో ఫ్రెండ్ అంటాం వాడు ఏదో అత్యవసరంలో ఉన్నాడని చెప్పి మీ దగ్గర రాగానే డబ్బు ఇప్పించేస్తాం వాడు టయానికి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మీరే కట్టాలి మళ్ళీ అప్పుడు గొడవలేదు అంత క్లోజ్గా ఉండి ఇద్దరు కలిసి తాగారు తిన్నారని చేశారే డబ్బు కాడికి వచ్చేసరికి అంటే గొడవలు అవుతుంది నేను మరీ మరీ చెప్తున్నాను డబ్బు ఉంటే మీ దగ్గర అట్టి పెట్టుకోండి లేదా బ్యాంకులో పెట్టండి అంద అది మీకేమనదు మీరు ఎంజాయ్ చేయండి ముందు మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఎంజాయ్ చేయండి ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది మీరేం చేస్తారు ఆశపడి వడ్డీలకో దానికో దీనికొని ఇచ్చేస్తాం మళ్ళీ ఎవరికో డబ్బులు ఇప్పిస్తాం వాడు కట్టడు మనం మోసపోతాం ఇక్కడ బాగా గుర్తుంచుకోండి మోసపోయారంటే తప్పు మీదే డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి గౌరవంగా ఉండండి మర్యాదగా ఉండండి దాన్ని ప్రేమించండి నిరంతరం దాన్ని ప్రేమించండి అప్పుడు మిమ్మల్ని అట్టు పెట్టుకునే ఉంటుంది ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను డబ్బుని చేతిలో పట్టుకొని చెప్పండి మీరు డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు చాలా మంచి మిత్రుడు నాకు అన్ని సమయంలో అన్ని అవసరాలను తీరుస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు ఈ వాడు రోజు చెప్పండి మీరు మీ చేతిలో ఎప్పుడు డబ్బు పట్టుకున్న చెప్పండి ఈ మాటలు డబ్బు నా మంచి మిత్రుడు నాకు అన్ని నా అవసరాలని తీరుస్తున్నాడు అందుకే డబ్బుకి కృతజ్ఞతలు ఎప్పుడని చెప్పారండి ఎవడేదో పనికిరాని చేస్తే దానికే థ్యాంక్స్ చెప్పేస్తారు మీరు మీ జీవితాన్ని నిలబెట్టి నడిపిస్తుంది ఏనాడని ఆలోచించారా కనీసం ఒక్కసారనే థ్యాంక్స్ చెప్పారా డబ్బకి అలాంటప్పుడు మీ దగ్గర డబ్బె ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ఇది ముందుగా ఆలోచించండి కాబట్టి ఎక్కడ కూడా దేంట్లో మీరు ఇరుక్కోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా దేనికి లొంగకండి చెప్పాను కదా నది దగ్గర కూర్చున్నాడు అలా వెళ్ళిపోతున్నాయని వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతే వాడికి సంబంధం లే వాడు ఎంజాయ్మెంటేన్ చేస్తున్నాడు రాళ్ళు వేసుకుంటూ కూర్చున్నాడు అంతే మీరు రాళ్ళు వేసుకుంటూ కూర్చోండి అంతే తప్ప అంటే డబ్బు గురించి మాత్రమే ఆలోచించండి ఇంకా మీకు అవసరం లేదు ఏమొచ్చి ఏం కొట్టుకుపోతే మీకు ఏమవసరం అండి అప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది ఎలాంటి లంబడాలు పెట్టుకోకండి ఎవరికి మాట ఇవ్వకండి ముఖ్యంగా ఎవరికైనా సరే మాటివ్వకండి నేను ఇస్తాను నేను చేస్తాను అలాంటి మాటలు ఇవ్వకండి ప్రయత్నిస్తాను అంతే మీరు ఎప్పుడైతే ఇంత నిక్కచ్చిగా ఉంటారో డబ్బు మీ దగ్గరికి పుష్కలంగా వస్తుంది డబ్బు పట్ల ఇంత ని నిశ్చలంగా ఉండండి నిక్కచ్చిగా ఉండండి ఎవడేమన్నా అనుకో సరే పర్లేదు మనకి ఇబ్బంది లేదు వాడు ఏమన్నా అనుకోండి ఎటువాడు కానీ ఖచ్చితంగా చెప్పండి నాతో కాదు అయితే మాత్రం అవుతుంది లేదా ప్రయత్నిస్తాను అంతేగాని అనవసరంగా మీరు ఏదో మాటిచ్చేసి అక్కడ ఇరుక్కుపోయి లొంగిపోయి మీరు షేమ్ ఫీల్ కాకండి అప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది నిక్కచ్చిగా ఉండండి డబ్బు పట్ల అయితేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి